Hi friends, welcome back to my channel. ఈ రోజు మీకు నేను చికెన్ కర్రీ ఈజీగా ఎట్లా చేయాలనేది టేస్టీగా చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు పెద్దవి ఉల్లిపాయలండి 1/2 కేజీ చికెన్ కి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అలాగే ఆ నాలుగు పచ్చిమిర్చి దీంట్లో కావాల్సింది గరం మసాలా ఇది గరం మసాలా రెసిపీ ఏ విధంగా చేయాలి అనేది నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి సో తర్వాత వచ్చి కొత్తిమీర వీడితో నేను చికెన్ కర్రీ ఎంత టేస్టీగా చేస్తానో ఈ వీడియోలో చూడండి సో ఇంకెంత కావాల్సా రండి చూసేద్దాం అలాగే చేసేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కళాయి వేడెక్కిన తర్వాత కూరగడ్డతో రెండు గరిటెలు నూనె పోసి అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి మజ్జనం కలిపిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు అల్లం పోసి అల్లం పోసిన తర్వాత పచ్చిమిరపకాయలు పోయే వరకు దాన్ని మనం కొంచెం మగ్గనివ్వాలి ఇక్కడ ఈ విధంగా అవుతుందన్నమాట చూడండి చక్కగా ముళ్ళుపై వేగిన దానితోనే మనకి కూర అనేది టేస్టీగా అవుతుందన్నమాట ఆ పచ్చి వాసన అనేది పోవాలి అది బాగా మంచిన తర్వాత మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ చికెన్ వేసి ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనం దాన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా వస్తుంది మనం వదిలిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేయాలి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా వస్తుంది అందులో వాటర్ వస్తుందంట వాటర్తోనే మనం కూరని మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా మగ్గుతుంది ఎలా వచ్చిందో ఆ చికెన్లో వచ్చిన తర్వాత దాంట్లో మనం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కారం ఎంత అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను కారం చికెన్ కర్రీకి మనకి ఉల్లిపాయలు మగ్గడంలో తర్వాత కారంలో ఉప్పులో అనేది టేస్ట్ వస్తుంది సరే చూసారు కదా ఇంకా దాంట్లో వాటర్ వస్తూనే ఉంది కొంచెం అది మధ్య వరకు కూడా మనం దాన్ని మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి అటు ఇటు కలిపి పెట్టిన తర్వాత దాన్ని మగ్గనివ్వాలి అది చూసారా ఇప్పుడు మనం దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయాలి చూడండి ఈ విధంగా మగ్గుతూ ఉంటుంది ఇలా కూర సగం మగ్గుతున్నప్పుడే మనం దానిలో కొత్తిమీర వేయాలండి కొత్తిమీర ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్నాం కదా దాంట్లో సగం కొత్తిమీర వేసి దాన్ని మళ్ళీ ఒకసారి కలయపెట్టాలి కలయపెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి చూసారు కదా ఈ విధంగా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే పెట్టుకున్నామో గరం మసాలా ఆ గరం మసాలాని మనం దీనిపైన చల్లుకోవాలి ఒక స్పూన్ టీ స్పూన్ కాకుండా పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక స్పూన్ వేసుకోవాలి సో ఈ విధంగా చూడండి ఇలా మగ్గుతుంది కదా ఇలా కూరలో నీళ్ళన్నీ కూడా మగ్గిన తర్వాత దగ్గరికైన తర్వాత దీంట్లో ఒకసారి ఉప్పు తగినంత ఉన్నదో లేదో ఒకసారి మళ్ళీ టేస్ట్ చేసి చూడాలి ఒకసారి చూడండి చూడండి ఈ విధంగా దగ్గరికి ఇలాగా బబుల్స్ వచ్చేలాగా కనిపించాలి తర్వాత దాంట్లో మనం దించే ముందు కొత్తిమీర గార్నిష్ చేయాలి కొత్తిమీర ఇలా చల్లిన తర్వాత దాంట్లో వేయాలి కొత్తిమీర వేసి మళ్ళీ ఒక నిమిషం మనం దాన్ని మగ్గబెట్టుకోవాలి మగ్గబెట్టిన తర్వాత స్టవ్ బంద్ చేయాలండి తర్వాత చూడండి ఏ విధంగా కర్రీ వచ్చిందో
वीडियो नचते कैरि सब्सक्राइब चेयर मर्चीपी प्लीजी नैन सैकड़ चाने स्टार्ट सो मे सपोर्ट एपड़ू उ सो थैंक यू फर् वाचिंग दिस वीडियो।